వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సమక్షంలో కేతంరెడ్డి వినోద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారు వినోద్ రెడ్డికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం విజయసాయిరెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను వినోద్ రెడ్డి పుష్పగుచ్చాలు జ్ఞాపికలు అందజేసి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి కాకాని మాట్లాడారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపర్చాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కేతంరెడ్డి వినోద్ రెడ్డి మంచి నిర్ణయం తీసుకున్నాడని తెలిపారు. వినోద్ నీకు వైసీపీలో మంచి భవిష్యత్తు ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ పలువురు వైసీపీ నాయకులు వినోద్ రెడ్డి అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అదే విధంగా వారి వినోద్ రెడ్డి గారితో పాటు వైసీపీలో చేరుతున్నటువంటి చింతంరెడ్డి శిరీషారెడ్డి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. చెరుకు సాదరంగా ఆహ్వానిస్తున్నాం. దారా పల్లవి గారిని ఆహ్వానిస్తున్నాం. మూడో డివిజన్ నుంచి పనికి జీవన్ గారిని, పనికి విజయ్ గారిని, చిన్న షరీఫ్, హనీఫ్, సోను, అల్లూరి, దాయకర్ రెడ్డి గారు, మహేష్ గారు, హుస్సేన్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పదకొండవ డివిజన్ నుంచి పునః సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నాలుగవ డివిజన్ నుంచి కిరణ్ రెడ్డి గారిని, 39వ డివిజన్ నుంచి చెరుకూరి హేమంత్ రాయల్ తమ్ముడు చెరుకూరి హేమంత్ రాయల్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. పోలిరెడ్డి నిషిత్ రెడ్డి గారు, రమణచరణ్ గారు, సాయి గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. 42వ డివిజన్ నుంచి షేక్ జాఫర్ గారు, షేక్ సమీర్ గారు, పసుపులేడి ప్రసాద్ గారు, షాహిద్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. రాజపుత్ర సీఎన్ గారిని, పవన్ గారిని ఆహ్వానిస్తున్నాం. 49వ నుంచి మన్నేపల్లి వినయ్ గారిని, 50వ డివిజన్ నుంచి మీదూరి కార్తిక్ గారు, మీదూరి కమల్ గారు, మీదూరి సుధాకర్ గారు, వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం. 51వ డివిజన్ నుంచి కాయల వరప్రసాద్ గారు, రాపూరి ధర్మారావు విష్ణుతేజ గారు, సోని సంపత్ కుమార్ గారు, కాయల కార్తిక్ గారు, బండ్ల వినోద్ గారు. 51వ ప్రసన్న తమ్ముడు ప్రసన్న వేదిక మీద రావాలి త్వరగా. గూడూరు మున్సిపల్ చైర్పర్సన్ కల్పలతమ్మ గారు, స్థానికంగా ఉండేటువంటి ఆయనతో అభిమానులు, ఆయన్ని అభిమానించేటువంటి వాళ్ళందరితో కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి
చేస్తున్నటువంటి శుభ సందర్భంలో ముందుగా మంచి నిర్ణయం తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరచాలి జగన్ మోహన్ రెడ్డి గారికి అండగా నిలవాలనేటువంటి నిర్ణయంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సోదరులు వినోద్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకంటే జనసేన సంబంధించి అనేక సంవత్సరాలు కష్టపడ్డాడు జిల్లాలో అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు నిర్వహించాడు నాకు ఆప్తుడగా ఉన్నటువంటి సమయంలో కూడా గుర్తుందలేదో తెలియదు కానీ వినోద్కి నేను ఒక సందర్భంలో చెప్పాను నీలాంటి వాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండాలి తప్ప జనసేనలో పనికిరాడు అని చెప్పి చెప్పడం జరిగింది అయినా సరే పాపం పాంపెట్ల బంచరావు నిద్ర లేస్తే ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం పెట్టి తిరిగేవాడు ఎందుకంటే ఎందుకు చెప్పాను అంటే ఆ రోజే ఏ వ్యక్తి అయినా జీవితంలో నేను పార్టీ పెట్టాలి నేను పోటీ చేయాలి నేను గెలవాలనేటువంటి వాడు వెంట నడవడం సమంజసంగా ఉంటుంది తప్ప నేను పార్టీ పెడతా మీరందరూ నాకు మద్దతు ఇవ్వండి నేను హోల్సేల్గా ఈ పార్టీని తీసుకెళ్ళి వేరే వాళ్ళకి అమ్ముకుంటా అనేటువంటి వ్యక్తితో జరిగితే మీ నాయకత్వం అనేటువంటిది ఎప్పటికీ కూడా అక్కడికి మిగిలిపోతుంది తప్ప అంతకు మించిపోయేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని నేను పార్టీ పెడతా కాబట్టి ఏ వ్యక్తి అయినా పార్టీ పెట్టి తాను ముఖ్యమంత్రి కావాలనో తాను గెలవాలనేటువంటి వాళ్ళని చూసాం తప్ప నేను పార్టీ పెట్టి నేను పక్కవాడిని ముఖ్యమంత్రిని చేయడానికి నాకు సంబంధించినటువంటి వాటిలో నా అభిమానులు అందరూ చేయండి అని చెప్పేటువంటి వ్యక్తి అటువంటి వ్యక్తిని ఆ పార్టీని వదిలి ఈరోజు ఈ దేశంలోనే మనం ఆచరించేటువంటి అన్ని కూడా ఈ దేశం అనుసరించేటువంటి స్థాయికి ఎదిగినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు మీరు అందరూ కూడా కలిసి ఈ పార్టీలో చేరాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అని తీసుకునేటువంటి నిర్ణయానికి మరొకసారి మీ అందరికీ పేరు పేరున చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తూ ఈరోజు కలిసి వచ్చినటువంటి అవకాశం పెద్దలు విజయసాయిరెడ్డి గారు వచ్చిన సందర్భంగా ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని వచ్చినటువంటి వినోద్కి తప్పనిసరిగా ఈ పార్టీలో అందరం అండదండలు అందించి వినోద్ నాకు ఫోన్ చేసినప్పుడు చాలా సంతోషపడ్డాను నువ్వు ఈ పార్టీలోకి రావాలి ఎందుకంటే వాట్సాప్ లోట్లో చూసిన తర్వాత సంతోషపడ్డా తర్వాత వినోద్ ఫోన్ చేసినప్పుడు చెప్పాను నువ్వు అసలు ఎప్పుడో తీసుకోవాల్సినటువంటి నిర్ణయం కాస్త ఆలస్యమైనా సరే మంచి నిర్ణయం తీసుకున్నావు ఈ పార్టీలో నీకు మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది తప్పనిసరిగా అందరి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వినోద్కి మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తూ చేరినటువంటి వినోద్కి చేరినటువంటి ఇతర నాయకులకి చేరడానికి సహకరించినటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.